ప్రియమైన సహోదరి సహోదరులారా, పండితులు న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ఐపీ చర్చ్ నుంచి అనుదిన వాక్యం అందిస్తూ ఉన్నాం. ఈరోజు మనకు ధ్యానంలో ఒక వాక్యం నెహెమ్యా గ్రంథం 2:20 మొదటి భాగం. ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను. ఈ మాటలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను. ఇది చాలా విశ్వాసంతో కూడిన మాట. ఆకాశం అంది అంటే పరలోకమందు అని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఆకాశం అంటే మానవునికి అందనిది, మానవుని చెప్పు చేతలలో లేనిది, సర్వాధికారము కలిగిన స్థలం పరలోకం. ఈ పరలోకమందు నివాసైన దేవుడు తానే మా యత్నమును సఫలం చేస్తాడు, మా ప్రయత్నాన్ని సఫలం చేస్తాడని నెహెమ్యా మాట్లాడుచున్నాడు. ఈయన మాట్లాడుచున్నటువంటి మాట చాలా విశ్వాసంతో కూడిన మాట. ఎందుకంటే ఇతడు చేసే ప్రయత్నం చాలా శ్రేష్టమైంది. అందుకని ఇతడు అంటాడు కదా, గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూను కొనుచున్నాము, యెరూషలేం ప్రాకారాలు మేము కట్టడానికి పూనుకున్నాము అని చెప్తూ ఉన్నాడు. ఇట్టి రీతిగా ఇతడు మాట్లాడటంలో ఉన్న గొప్ప ఆశీర్వాదకర విషయం, శ్రేష్టమైన విషయం, గొప్ప విశ్వాసంతో కూడిన విషయం ఏంటంటే, ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. ఇది భక్తుడు చెప్పినటువంటి మాట. ఆయన ఆ రీతిగా మన కొరకు చేసేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆకాశమందు నివాసైన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆయన మనకు పని అప్పచెప్పాడు, ఆయన మనకు పని చేయమని చెప్పాడు. ఆ దేవుని పని మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. దీనికి మూలవాక్యం ఇంకా ముందుకు మనం వెళ్తే 18వ వచనంలో మనం చూస్తే, ఇదియును గాక నాకు సహాయం చేయు దేవుని కరుణహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనం కట్టుటకు పూను కొందము రండి అని చెప్పి, ఈ మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకొనిరి. సహాయం చేసే దేవుని కరుణహస్తము, ఈ సజీవుడైన దేవుని విశ్వాసం ఉంచిన మనం, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ఆయన కరుణాహస్తము కలిగినటువంటి వాడు, కరుణ కలిగిన వాడు, కరుణతో కూడిన తన హస్తము చేత మనకు బలమునిచ్చి శక్తినిచ్చి నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుడు మాతో ఉన్నాడు గనుక మా ప్రయత్నం సఫలం అవుతుంది అని ఇంత స్పష్టంగా భక్తుడు ఇక్కడ మాట్లాడుచుండి హెమియా మాట్లాడుచున్నాడు. ఇతడు మాట్లాడుచున్నటువంటి మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. మేమెవరిని సేవిస్తున్నామో ఆయన కాపుదలలో మేమున్నాం అని ఒకటి చెప్తున్నాడు. అతను చెప్పే మాటలో ఉన్న గొప్ప అర్థం ఏంటంటే, మేమెవరిని సేవిస్తున్నామో ఆయన కాపుదల మాకు ఉంది, ఆయన కాపుదల క్రింద మేమున్నాం అని చెప్తున్నాడు. పరలోకము నుండి మా కొరకు తన కాపుదలనిచ్చినటువంటి దేవుడు, అలాగే మాకు అవసరమైనంతా ఆయనే మాకు ఇస్తాడు. ఇది గొప్ప విషయం. మాకు అవసరమైనదంతా ఆయనే మాకు ఇస్తాడు, ఆయన మాకు ఇచ్చేవాడు, అలాగే ఆయన క్రింద మేము సఫలీకృతం అవుతాం, అలాగే ఆయన మమ్ములను కాపాడుచున్నటువంటి దేవుడు, మమ్ములను నడిపిస్తున్నటువంటి దేవుడు, మాతో ఉన్నటువంటి దేవుడు. ఇంత గొప్ప విశ్వాసంతో ఈ భక్తుడు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు, శత్రువులతో పోరాడుతూ ఉన్నాడు, శత్రువులు ఎదురిస్తూ ఉన్నాడు. అతనికి రాజు బలం ఉంది, దేవుని బలం ఉంది, ఇతనిలో గొప్ప విశ్వాసం ఉంది, పౌరుషము కలిగి దేవుని కొరకు పనిచేస్తున్నాడు. ఇతనితో వెంబడించే అనేక మంది ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు అతనితో ఉన్నారు. అతడు వెళ్ళి తన ప్రజలతో చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఇతనితో ఏకీభవించి అతనికి సహాయపడుతూ అతనితో పనిచేయడానికి వారు సిద్ధమయ్యారు. నెహెమ్యా ఏర్పరిచిన క్రమంలో వారు పని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరమ తండ్రైన దేవుడిగా ఉన్నాడు, మనలను నడిపిస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇదే భాగాన్ని ఒకసారి మనం ఆదికాండ 2 అధ్యాయంలో చూస్తే అక్కడ చాలా చక్కని విషయాలు, ఆకాశం నుంచి ఎలాంటి సహాయం వస్తుందో మనకు అక్కడ వివరించబడింది. ఆదికాండము గ్రంథం 28వ అధ్యాయంలో
పన్నెండవ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, అప్పుడు అతడు ఒక కల కరెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడిను, దాని కొన ఆకాశం అంటాను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి. మరి యెహోవా దానికి పైన నిలిచి, అంటే ఆకాశం తెరవబడింది, పరలోకం తెరవబడింది, పరలోకం నుంచి దేవుని కొరడు హస్తం యాకోబుతో వస్తూ ఉంది. యాకోబుతో వస్తుంది, యాకోబుతో మాట్లాడుచూ ఉన్నాడు. యాకోబును బలపరుస్తున్న దేవుడు ఆకాశమును పరలోకాన్ని తెరిచి తన దూత శ్రేణిని చూపించి నిచ్చెన భూమి నుంచి ఆకాశానికి వేసి దాని నుంచి దేవుని దూత శ్రేణులు ఎక్కుచు దిగుచు ఉన్నటువంటి పరిస్థితి దేవుడు చూపించాడు. దేవుని విశ్వాసం ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడని ఎరిగి నీవు ఆయన వైపు చూడాలి. ఆయన ఇచ్చు ధైర్యాన్ని కలిగి ఆయనని విశ్వాసం ఉంచి ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా పొందుకొనుచు మనం ఆయన కొరకు ముందుకు సాగాలి. ఆయన మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడుచు ఉన్న దేవుడు. మనం ఆయన ఆరాధిస్తున్నాం గనక ఆయన కాపుదల క్రింద మనం ఉన్నామని ఎరిగి ఆయనను స్థిరముగా వెంబడించాలి. లోకంలో శత్రువులు దుష్టపన్నాగాలు పారద్రోలాలి, దేవుని కొరకు నిలబడాలి, శక్తివంతులు అవ్వాలి, ఫలభరితం కావాలి, దేవుని ద్వారా ప్రతి విషయాన్ని పొందుకొనచ్చు. అంతకంతకు మనం ఫలించి అభివృద్ధి పొందాలి. ఈ మాటలు మీకు దేవుడు దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయంలో చెప్పండి ఈ మాటలు. నీ బిడ్డల జీవితాలు ఆశ్రయతరగా చేసి నీ గొప్ప కృప చేత నీ కరుణతో నీ బిడ్డలకు అభివృద్ధికరంగా చేయమని, ఈరోజు వారికి దీవెనకరంగా చేసి వారి జీవితాలు ఆశీర్వాదభరితంగా చేసి నీ గొప్ప కృప చేత వారిని బలపరిచి అభివృద్ధిపరిచి నిన్ను బట్టి వారు సంతోషించి అనేక మంది ప్రజలైన బలమైన సాక్షులు అయినట్లు ఒక్కొక్కరిని శరీర ప్రాణాత్మలు బలపరిచే వారిని శక్తివంతులుగా ధైర్యవంతులుగా నీ కొరకు ఫలించు వారిని వీరిని చూచి నీ శక్తి మేము ప్రభువ లోకం చూడగొన్నట్లు ఈ మాటలు వినిసిన ప్రతి ఒక్కరు నీ కొరకు భద్రపరచుకొని కోరచు. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. రెండు వందరూ దీవించినగాక.